అడ్డు పెట్టుకొని ఓట్లు సంపాదించుకునే పార్టీ, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మత రాజకీయాలకు తెరదీసింది. ఇలాంటి వ్యాఖ్యలు ఏవైతే మోడీ గారు మొన్న చేశారో అది కానివ్వండి, లేకపోతే అంతకుముందు ఇక్కడ ఉన్న రాష్ట్ర స్థాయి నాయకులు, వాళ్ళు ప్రతిసారి పదే పదే కూడా ఒక దేవుణ్ణి పేరు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడటము, ఒక మతానికి సంబంధించి మాట్లాడటము ఇదే చేస్తారు తప్ప బీజేపీ నాయకులు దేశానికి సంబంధించి అభివృద్ధి ఎక్కడా చేయలేదు అనే దాంట్లో మీరెంతవరకు ఏకీభవిస్తారు? దానికి తోడు సరే ఎలక్షన్ల టైం కాబట్టి ఇలాంటి విమర్శలు ప్రతి విమర్శలు వస్తాయి, కానీ బీజేపీ మీద వస్తున్న ఈ అపవాదం మతతత్వ పార్టీ అనేది ఎంతవరకు? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్, లోకసభ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే పరిస్థితి రాష్ట్ర ఫలితాలతో సంబంధం లేకుండా దేశంలో ఉండే ఫలితాలతోటి సంబంధం, దేశ నాయకత్వాన్ని కోరుకునే విధంగానే ఓటర్ ఆలోచిస్తారండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిచినప్పటికీ కూడా రేపొద్దున లోకసభ ఎలక్షన్స్లో మళ్ళీ కాంగ్రెస్ అదే ఫలితాలు వస్తున్నాయని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే మోడీ గారు ఇప్పుడు ఎవరైతే ప్రధానమంత్రిగా ఉన్నారో, ఒకవేళ మీరు అన్నట్టు మతతత్వ పార్టీ బీజేపీ మతతత్వ పార్టీ అని అన్ను ఉంటే ఆయన రెండోసారి కూడా అధికారంలోకి వచ్చేవాడు కాదు. ఇప్పుడు ఆ అంశాన్ని చూసుకుంటారు కాదన్నట్లే. బీజేపీకి వాళ్ళు ఏమి దొంగచాటున చెప్పట్లేదు, ధైర్యంగానే రాముడు దేవుడు అంటున్నాడు, వాళ్ళు మతత్వ హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాం అంటున్నారు, దాని బహిరంగంగానే చెప్తున్నారు. కానీ అదే బేస్ చేసుకొని ఓటర్ ఆలోచిస్తారనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ నిజంగా అట్లా అన్నట్టయితే, ఒకవేళ నిజంగా మోడీ బీజేపీ ప్రభుత్వమే రాదు, వేరే కాంగ్రెస్ పార్టీ ఇంకో వేరే పార్టీ వస్తే అందరూ వేరే మతాలు మారుతారు అని అనుకునేది ఉంటే, మన దగ్గర క్రిస్టియన్స్ పరిపాలించారు, ముస్లింలు పరిపాలించారు, అప్పుడు రాని మత మార్పుడు, అప్పుడు రాని మతానికి వచ్చే ఇబ్బందులు ఈరోజు బీజేపీ ఓడిపోతే మాత్రమే వస్తాయంటే ఎంతవరకు? 200 సంవత్సరాలు క్రిస్టియన్స్ పరిపాలించారు, మరి అప్పుడు ఏ మతానికి ఏం రాలేదు కదా. ముస్లింలు పరిపాలించారు ఏంటి, ధర్మాన్ని కాపాడడంలో వాళ్ళు ఒక బాధ్యత తీసుకుంటుంటారు కాబట్టి, కానీ అదే ఎన్నికల అక్షరం అయిపోతుందని చెప్పేసి మనం అనుకోవడానికి లేదు మేడం. ఇంకోటి మోడీ గారు భయపడాల్సిన పని ఏముంటుంది, రాష్ట్రాలు ఎట్లా అంటే వ్యతిరేకత ఉన్నది, ఇది రెండోసారి అయిపోయి మూడోసారి ఎలక్షన్స్కి వెళ్తున్నారు. వాస్తవానికి ఎక్కడ సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఒకటి నుండి రెండోసారికి రావడానికి చాలా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మూడోసారి పరిపాలనకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, పోటీలకు వెళ్తున్నారు కాబట్టి అంత కొంత వ్యతిరేకత ఉండడం అన్నది సహజం. అందులో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మోడీ గారు లాస్ట్ 10 ఇయర్స్ తీసుకున్న నిర్ణయాలలో, నోట్ల రద్దు విషయంలో కానీ లేదంటే ఇంకా మిగతా విషయాలలో కానీ కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే. సో దాంతోపాటు ఈరోజు ఇప్పుడున్న పరిస్థితులు ఆయన ఉద్యోగాలు అంటే ఆయన గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రజలేం కోరుకోలేదు. కోరుకునేది ఏంటంటే కనీసం ప్రైవేట్ సంస్థలనే ఏర్పడకు పెట్టుబడులు కనుక వచ్చేది ఉంటే, ప్రైవేట్ పరంగా కానీ ఉద్యోగాలు వచ్చేసినా కానీ కొన్ని కుటుంబాలు జీవనోపాధి దొరుకుతుందని ఆశించారు. సో ఆశించిన మేరకు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా రాలేదు. సో అట్లాంటివి కొన్ని వీటిలో కొన్ని నిరసనలు ఉన్నాయి. అలాగే దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేసి ఈ మనది ఇంకా సుస్థిరంగా ఉంటుంది, ఏ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ప్రశాంతంగా బతకగలుగుతాడు, సంతోషంగా బతకగలుగుతాడు, ఆదాయం వృద్ధి చెందుతుంది అనే భరోసా అనేది ఇంకా ఎక్కడ దొరకలేదు. నెక్స్ట్ ఎలక్షన్స్లో కానీ రేపులో కానీ అలాంటి విషయాలు ప్రాధాన్యత ఇస్తే కనుక, కాస్త ఏ పార్టీకైనా, ఒక బీజేపీ అని అంటే కాంగ్రెస్ పార్టీ అయినా, అలాంటి విషయ దేశ ఆర్థిక వృద్ధి పొందే విధంగా వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్న దాని మీద కనుక కాన్సన్ చేసి ఉంటే ఇంకా బాగుండే మేడం. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వచ్చే దాదాపు ఈ ట్యాక్స్ విషయంలో మాకున్న సమాచారం ప్రకారం ఈ డిజిటల్ కరెన్సీ తీసుకొచ్చే అంశాన్ని మీద ఆలోచిస్తున్నారు. దానివల్ల ఏంటంటే కోటీశ్వరులాగానే ఉండిపోతాడు, పేదవాడిగానే ఉండిపోతాడు. సో ట్రాన్సాక్షన్స్ అంతా జరుగుతుంది అక్కడ. దానివల్ల ఒకటే ఒకటి లాభం ఏంటంటే బ్లాక్ మనీ అనేది నడవకుండా దేశానికి, అది ప్రభుత్వానికి ఆదాయం చేకూరే విషయంలో కొంచెం ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అంటే దేశంలో అమౌంట్ అనేది ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది, కానీ సామాన్యునికి కోటీశ్వరుడికి మధ్యలో మాత్రం అలాగే ఉండిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. సో ఇప్పుడు 2000 నోట్లు రద్దుగా చేసినా కాబట్టి ఇంకా మీతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్న విషయంలో ఉంది. అలాగే దేశ రక్షణ విషయంకి వచ్చేస్తే ఈరోజు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలలో కానీ, ఇప్పుడు ఈరోజు భారత్ మాల అని చెప్పేసి దాదాపు మొత్తం టోటల్ దేశం మొత్తం కూడా బార్డర్స్ తొలగడం, ఈరోజు 6 లేన్స్ రోడ్ అనేది చేస్తున్నారు. అంటే రేపు పొద్దున్న వేరే దేశ చైనా బార్డర్ ఇంక ఎక్కువ ఉంది, అంటే ఆ దేశం నుండి మనకు ఏదైనా ప్రమాదం వస్తే ఎప్పటికప్పుడు పోయే విధంగా అక్కడ రక్షణ వ్యవస్థను ప్రశిక్షణ చేస్తున్నారు. సో నార్త్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా
దేశ రక్షణ విషయంలోనే ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇటు సౌత్ సైడ్ వచ్చేసరికి పార్టీల పరంగా ఉన్నప్పటికీ కూడా మన సౌత్ సైడ్ కూడా నార్త్ ఇండియన్స్ వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కన్నా లేకుంటే బీజేపీ కన్నా ఓటేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ప్రాణ ఫలితాలలో ఉంటుంది తప్ప ఇక్కడ మోడీ లాంటి వాళ్ళు మోడీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. రాయకీయాలలో గెలుపోవటంలో ఎప్పుడు సహజమే. సో ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒకటి. ఇంకోటి ఎన్డీఏ కూటమి ఉన్నంత పటిష్టంగా మరి కాంగ్రెస్ పార్టీ కూటమి ఉందా అన్నది కూడా ప్రశ్నార్థకం అండి. ఎందుకంటే మిగతా రాష్ట్రాలు ఇప్పుడు బీజేపీ రావాలంటే మోడీ గారి నాయకత్వంలో కరెక్ట్ ఉంది, ప్లానింగ్ ఉంది. మరి ఇండియా, ఈ ఇండియా కూటమిలో మరి ఏ పార్టీలు వీళ్ళు కలిసి వస్తున్నాయి, వాళ్ళు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు, వాళ్ళు వీళ్ళందరూ గెలిచిన తర్వాత పార్టీకి సహకరిస్తారా లేదా లేక అన్నీ చాలా అంశాలన్నీ ముడిపడి అంటే అన్ని పార్టీలను అదే ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి ఇతర పార్టీలు అన్నింటినీ ఏకం చేసుకొని నడవాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. దాంతోపాటు వీటన్నిటిని నడిపించే సమర్థవంతం నాయకుడు కూడా ఈరోజు వీళ్ళకి కావాల్సిన అవసరం. ఈరోజు ఎవరు ఎక్కడ ప్రజెన్స్ చేయలేదు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని, ఎవరవుతారో అన్నది కూడా ఇంకా తెలియదు మనకి. కానీ రేపు పొద్దున బీజేపీ నుండి ఒక స్పష్టత ఉంది, మోడీ గారే ప్రధానమంత్రి అవుతారనే విషయం. సో ఇవన్నింటికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అధికారంలో లేదు, సరే వాళ్ళకు కొన్ని కొంత టైం పడితే కాంగ్రెస్ సెట్ అవ్వడానికి టైం పడితే ఆ లోపల వీళ్ళు కొంచెం ఓపిక పట్టాల్సిందే. ఇప్పటికిప్పుడు మొన్ననే ఓడిపోయి ఈరోజు పుంజుకొని ఒకటేసారి మళ్ళీ మొత్తం అన్నిట్లలో మేము వస్తామంటే కుదరదు. సో వాళ్ళు కూడా ఓపిక పట్టాల్సిన అవసరం ఉంటుంది మేడం. ఏదైనా కానీ ఈ దేశ రాజకీయాలలో మాత్రం ప్రతి పౌరుడు ఆలోచించేదండి, ఈ భారతదేశము ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతుంది, మేము రక్షణగా ఉండబోతున్నామా లేదా, ఈ దేశ అభివృద్ధితో పాటు మేము కూడా ఒక భాగస్వామ్యం అవుతామా లేదా అన్న విధంగానే ఆలోచించుకొని ఓటేస్తారు తప్ప ఈ ప్రాంతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని అయితే మాత్రం ఓటేయడని నేను అనుకుంటున్నాను మేడం. సో ప్రేమ్ గాంధీ గారు, సరే బీజేపీ గురించి మతతత్వ పార్టీ ఇంకోటో అనే విమర్శలు వస్తున్న టైంలో మళ్ళీ మోడీ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది